ముప్పై సంవత్సరాల తర్వాత ఈ అవార్డు వచ్చినందుకు ఒక రకంగా మేము చేసే పనికి గుర్తింపని నేను భావిస్తున్నాను. అందువల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి కారణం ఎంతోమంది నాతో పాటు శ్రమించి కష్టపడి మనస్ఫూర్తిగా కూడా అందరూ కూడా అంకితభావంతో పనిచేశారు. అందువల్లనే ఇంత కార్యక్రమం చేయగలిగాము. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇది గుర్తించిన గవర్నమెంట్ వాళ్ళు కూడా నా కృతజ్ఞతలు. సంస్థ 1989 స్థాపించబడిందండి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సమాజంలో అందరినీ పైకి తేవాలి, బడుగు వర్గాలు కిందన్న వారిని పైకి తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో మార్పులు కలగజేయాలని మా ఉద్దేశం. దాని గురించి ఆలోచిస్తే ఏం చేయాలని ఆలోచించినప్పుడు ముఖ్యంగా మేము అనుకునేది ఏంటంటే చదువు. పిల్లలకి చదువు చెప్తే వాళ్ళ జీవితాలు బాగుపడచ్చు, దాని మూలంగా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి ఉద్దేశంతో స్కూల్ స్థాపించామండి 1992. ఆ తర్వాత 1993 శ్రీకరణ కంటి హాస్పిటల్ స్థాపించాము. దీనికి కారణం ఏంటంటే ఎంతోమంది ప్రజలు నాణ్యమైన కంటి వైద్యం లేక కంటి జీవులతో బాధపడుతున్నారు. అదే కాకుండా ఎంతోమంది శుక్లాల వల్ల అంధత్వానికి గురయ్యి అలాగే అంధత్వంతోనే బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఎటు వెళ్ళాలో తెలియక, ఎక్కడ సహాయం ఉందో తెలియక అందులుగానే ఉండిపోయారు. ఆ ఉద్దేశంతో నాణ్యమైన కంటి వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడింది. అప్పటి నుంచి ఈ 30 ఏళ్ళ శ్రీకరణ జీవితంలో సుమారు 37 మందికి పైగా ప్రజలకి కంటి వైద్యం చేశాము. అదే కాకుండా 325,000 మందికి కంటి ఆపరేషన్ చేశాము. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆపరేషన్లలో సుమారు 90% ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకోకుండా వాళ్ళకు ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేసి వాళ్ళకి తిరిగి చూపించే అదృష్టం మాకు కలిగింది. ఇది ఒక రకంగా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అనుకుంటాను నేను. దీని మూలంగా కొంతమంది జీవితాల్లో మార్పులు తేగలిగాము, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపగలిగాము. ఎందుకన్నా నా జీవితంలో కావాల్సింది ఏమీ లేదండి. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అవార్డు వచ్చేందుకు సంతోషంగా ఉందండి. ఆ అవార్డు ఏమిటంటే ఒక రకంగా మేము చేసిన పనికి గుర్తింపుగా నేను భావిస్తున్నాను. ఈ అవార్డు నాకు వచ్చినా కూడా నాతో పాటు ఎంతోమంది కృషి చేశారు. అందుకని ఈ అవార్డు వాళ్ళందరికీ కూడా నేను అంకితం చేస్తున్నాను. ఒక రకంగా ఉండటం కానీ మేము ఎప్పుడు బాధ్యతగానే చేసాము. కొత్త బాధ్యత ఏమి తీసుకోక్కర్లేదు. అవార్డు వచ్చిందని గర్వపడుకుంటా మటుకు ఉంటాను నేను, తప్పకుంటాను.